నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే. నన్ను విడువక నా ధైర్యము నీవేగా. వర్షిప్ చేద్దామండి, మోకరిస్తాం. పూర్ణమైన నీ చిత్తము అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు. నన్ను విడువక నా ధైర్యము నిలబడ్డామండి, లేచి నిలబడి లెట్ అస్ వర్షిప్ గాడ్. నేను ఏర్పాటు చేసిన మార్గములో ఎవరు వెనుకకు తిరుగక అపవాదికి తావివ్వక వాడిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోతాడు. నమ్మి నమ్మి ముందుకు సాగిపోదాం. ధైర్యముతో మన దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. యాజ్ యువర్ స్టాండింగ్, యాజ్ గాడ్ ఫర్ హెల్ప్, అడుగుదాం. ప్రభువా సహాయకుడా, నీ సహాయం నాకు కావాలి రాబోయే అవసరమయ్యా. చిన్న ప్రార్థన చేయమ్మా, చిన్న ప్రార్థన చేసుకోమ్మా. Come on.
మహిమను తరంగపు పొంగులు మీ బలమును పర్వత శ్రేణులు మీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నదులన్నీ మహిమను తరంగపు పొంగులు నీ బలములు జయము నీకేనా ఆరాధన నువ్వే నీవే నా అతిశయము నీకే మధుర స్వరముల గాల స్తోత్రం స్తోత్రం వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన మహదానందమే నాడు పారు వాషమే నిన్ను స్తుతించిన ప్రతీక్ష ఆమేన్ 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 మహదానందమే నాడు పారు ప్రతీక్ష మహదానందమే మహదానందమే నాలో పరవశమే స్తుతించిన ప్రతీక్షను మహదానందమే నాలో పరవశమే స్తుతించిన ప్రతీక్షను మహదానందమే నాలో పరవశమే స్తుతించిన ప్రతీక్షను నామానికి మహిమ తెచ్చేవారు జీవించటకు మమ్మల్ని బలపరచమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వి విష్ యు ఆల్ ఏ హ్యాపీ ప్రాస్పరస్ ఇయర్. గొప్ప శబ్దముతో దేవుని స్తోత్రం. దేవుడు మన జీవితాలకు మార్చినట్లు ఆ దైవాది దేవుడే మనకు సహాయం చేసి మనల్ని నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. నా సంగతి పోయే నా సంగతములన్నీ తీరిపోయే Thank you.
ప్రభు ప్రభు వందనం వనర్థము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు అందుకో ప్రభు వందనంబు అందుకో ప్రభు వందనంబు నర్తుము ప్రభు ప్రభు వందనంబు నర్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు ప్రభు వందనంబు నర్తుము ప్రభు
కాలు చేతులను సేవ కాళి తను
సెకండ్ జోయన్న. యు జగదీష్ ఉలాస జగదీష. సబ్ జూనియర్స్ ఉన్నత గ్రేస్. సబ్ జూనియర్స్ సెకండ్ హర్ష. అధ్యాయం 2వ వచనం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. నువ్వు కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టేటప్పుడు నువ్వు ఇంకా పాత సంవత్సరంలోనే ఉన్నావా, లేకపోతే కొత్త మనసుతో కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతున్నావా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నామంలో కూడి వచ్చిన మీ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి. మరి ఈ సంవత్సరం ఈ సేవలోకి వచ్చిన తర్వాత సంవత్సరం సేవలోకి వచ్చిన తర్వాత మరి మీ ఇళ్లలో జరిగే ప్రార్థనలకి, తర్వాత నెహెమ్యా కోటాలకు కానీ, లేకపోతే కొన్ని మరి అప్పుడప్పుడు మరి సింగయ్య గారికి హెల్ప్ చేయడానికి విజయవాడ, లేకపోతే శ్రీరాంపురం అక్కిరెడ్డిగూడెంలో మరి నేను చెప్పినప్పుడు నేను ఒక రకంగా నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఫ్రెష్ అన్న అనమాట. అంటే ఫ్రెష్ అన్న అంటే ఇప్పుడే సేవలోకి వచ్చాను కాబట్టి కొన్ని కొన్నిసార్లు తడబడవచ్చు, లేకపోతే నాకు కొత్తగా ఉంటుంది. లెక్కలు చెప్పమంటే పుస్తకం లేకుండా వెళ్ళిపోయి చెప్పేస్తా కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు కొత్త కాబట్టి. మరి ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. మరి మీరు నన్ను చేర్చుకుని మీరు చేసిన ప్రతి సత్కార్యాన్ని బట్టి దేవుని నామములో మీ అందరికీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అలాగే మా కుటుంబం కూడా నన్ను ఎంతగానో ప్రేమించింది ఈ సమయంలో, కాబట్టి దాన్ని బట్టి నేను ఎంతైనా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న మాటగా ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏముందంటే 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏదైనా ఒక పని చేయటం బాగా మనం మన ఆంధ్రులు ఆరంభస్తులు అన్నట్టుగా మనం ఆంధ్రులే కాదులేండి, ఎవరైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు, దాన్ని ముగించేటప్పుడు చాలా కష్టం అంటండి. ముగించటమే గొప్ప అని అంటున్నాడు. కార్యాంతము మేలు కాబట్టి ముగించడం చాలా గొప్ప. ఈరోజు నుంచి మనం అనుకుంటాం తాగేవాళ్ళు అయితే ఈరోజు నుంచి తాగకూడదు, మరి మనం ఆత్మీయంగా ఎదుగుదల చెందాలంటే కనుక ఈరోజు నుంచి బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏది ఏమైనా కానీ 2024 నేను బైబిల్ మొత్తం చదివేసేయాలనుకుంటాం. చివరి రోజు మళ్ళీ 2024 డిసెంబర్ 31 వచ్చినప్పుడు బైబిల్ చదివామంటే ఎక్కడ బైబిల్, కొత్త బైబిల్ కొత్త బైబిల్ లాగానే ఉంటుంది. దీంట్లో పేజీలు కూడా నలగో, ఏదో ఆదివారం నాడు వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటాం. కానీ మరి అలా ముగించినట్లయితే దేవుడు మనకి ఎంతైనా నిండైన దీవెనలు ఇస్తాడు. కాబట్టి ఏదైనా ఒక పని మొదలుపెట్టి దాన్ని ముగించడం చాలా గొప్ప. అట్లాగే మనకి పేతురు గురించి మనందరికీ తెలుసు. యేసు ప్రభు శిలువ మీదకి వెళ్తున్నప్పుడు పేతురుతో, మరి పేతురు నువ్వు కోడి కొయ్యకు ముందు 2 సార్లు నువ్వు నన్ను ఎరగనని చెప్తావని చెప్పి యేసు ప్రభు ఎప్పుడైతే చెప్తాడో అదేవిధంగా అక్కడ దాంట్లో మార్క్స్ వార్తలో రాస్తారు కదా, గొర్రెల కాపరిని కొట్టుదురు గొర్రెలు చెదిరిపోవురు అని రాస్తున్నప్పుడు మరి మీరందరూ అభ్యంతర పడతారు నేను ఎవరో తెలవదన్నప్పుడు పేతురు చాలా గొప్పగా, లేదు లేదు ప్రభువా, వీళ్ళందరూ ఏం చెప్పినా కానీ నేను మాత్రం నిన్ను ఎరుగుతాననే చెప్తాను, నేనేమి అభ్యంతర పడను,
కావాలంటే నీతో పాటు చచ్చిపోవాలంటే నేను కూడా చచ్చిపోతానన్న పేతురు చివరిలోకి వచ్చేసరికి మరి యేసు ప్రభువుని మరి ముసుగు వేసి అతని మొహం మీద ఉమ్మివేసి చాలా పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నప్పుడు మరి అప్పుడు ఆ సమయంలో పేతురు అంటాడు, మరి ప్రధాన యాజకుని పనిగత్తల్లో ఒకటి, నువ్వు యేసు ప్రభు శిష్యుడివే కదా అన్నప్పుడు నేను అసలు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎరుగునని మరి 3 సార్లు అబద్ధం ఆడతాడు. మరి కోడి కోస్తుంది, అప్పుడు గుర్తుకొస్తుంది ఒక పేతురుకి, చివరిలో రాస్తాడు అక్కడ పేతురు మరి యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చాను అని. కాబట్టి మనం అందరం కూడా తప్పులు చేస్తాం, తప్పులు చేసి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మరి పశ్చాత్తాపంతో ఏడుస్తామో దేవుడు మనల్ని క్షమించి తన దగ్గర చేర్చుకోవడానికి మనకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మఫలాలు ఫలిద్దాం. దేవుడు అటువంటి ఆత్మఫలాలతో మిమ్మల్ని 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరిని మిమ్మల్ని నిండారా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. వందాలండి అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను ఒక్క చిన్న మాట మనందరి తరపు నుంచి నేను వెళ్ళే చర్చ్కి ఇంగ్లీష్లో చెప్పేసి, ఎందుకంటే నేను వచ్చే పాస్టర్ గారు నన్ను ట్రైన్ చేసి, ట్రైన్ అంటే ఎలా మాట్లాడాలి, నువ్వు వెళ్ళిన సేవకుడిలాగా ఎలా బిహేవ్, ఆయన ట్రైన్ చేశారు నా. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినా వాళ్ళు నాకు తరిఫీది ఇచ్చింది దీనికోసమే. సో ఒక చిన్న మాట వాళ్ళకు కూడా విష్ చేసి మనందరి తరపున నేను న్యూ ఇయర్కి మన దేవుడు నాతో ఏం మాట్లాడాడో మీతో పంచుకుంటాం. సో ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ బేతల్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఫ్రమ్ ఇండియా, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద చర్చ్ మెంబర్స్ ఇన్ సిడ్నీ ఆస్ట్రేలియా, టు ద హైస్ట్ చర్చ్ టు ద పాస్టర్ మార్క్ అండ్ సూజన్, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓవర్ దేర్ హూ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యూ గైస్. ఐ సీ యూ సూన్ ఇన్ 22 డేస్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మన వాక్య భాగంలోకి వచ్చేస్తే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును. మహాద్రోగము తెలుగు రావట్లేదు కానీ చదువుకోండి మీరు కూడా, కలిగి నిమిషం మాత్రమే నీకు విముకుడనైతిని, నిత్యము కృపతో నీకు వాత్సల్యము చూపెదను. అన్నీ అని నీ విమోచటకు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు తెలుగు అంతగా రాదండి, తెలుగు చాలాసార్లు ఫెయిల్ అయ్యా. బట్ ఇదేం చెప్తుందంటే, మన ప్రతి సంవత్సరం చేసిన దేవుడు చేసిన కార్యాలు 2023లో కొన్ని సార్లు నిరాశ గురైన ఈ వచనం ఏం తెలుస్తుందంటే, దేవుడు నిన్ను విసర్జించలేదు కానీ దేవుడు ఈ 2024లో నీ గొప్ప వాత్సల్యాన్ని చూపిస్తా అని చెప్తున్నాడు. ఇందాక సింగాన్ని ప్రార్థన చేస్తుంటే నేను కొంచెం వెనక్కి వెళ్తే మన యూత్లో ఒక రాకేష్ అండి, విజయవాడ చర్చి రాకేష్ వచ్చి నా దగ్గర గంతులేస్తున్నాడు, అన్నయ్య అని. ఏమైంది రాకేష్ అన్న అంటే, ఏమన్నాడంటే అన్నయ్య నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. ప్రమోషన్ అంటే నాకు ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్య, 40 రోజులు ప్రార్థన చేశాను, నాకు గుడివాడ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అన్నాడు. నాకు ఆయన రాకేష్ నాతో ఏమనంటే, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, దేవుడు ఇక్కడ నుంచి వెళ్లకుండానే నేను మహిమ కార్యాన్ని చూసి న్యూ ఇయర్ని బయటికి ఈ క్యాంపస్ నుంచి బయటికి అడుగు వేస్తున్నాను అన్నాడు. నాకు ఎంతో ఆనందం అనిపించింది. అలాగే మనమందరం కూడా ఇప్పుడు వెంటనే రాకేష్కి అయితే ఇప్పుడే దేవుడు కార్యం చేశాడు కానీ మనందరికీ దేవుడు ఈ 2024లో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మంచి కార్యం, మీరు వేచి చూస్తున్న కార్యాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్ముతూ నేను ఈ జనవరి 22న నా ఎర్లీ మార్నింగ్ నా ఫ్లైట్ ఉంది. సో ఇంకా ఒక 1 ఇయర్ నాకు ఆస్ట్రేలియాలో ఉండడానికి వీసా ఉంది. బట్ దేవుడినే ప్రార్థిస్తున్నాను, దేవుడు నా నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్స్ ఏం చేయమంటాడో ఇంకా క్లారిటీ ఏమి లేదండి. బట్ నా కోసం మీరు ప్రార్థిస్తున్నారు నమ్ముతున్నాను. బట్ ప్రతిరోజు నా కోసం ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి. ఇంకొక 1 ఇయర్లో దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడో, అసలు ఏం చేయమంటాడో నాకు క్లారిటీ రావాలి. సో అందుకోసం దేవుడు పాదాలే పట్టుకుంటున్నాను. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంక 2 రోజులు ఇంక ఇదే ఉంటుంది మనకి. కానీ హ్యాపీ హ్యాపీయే, మన సాడ్ సాడే. మన జీవితం హ్యాపీగా ఉండాలంటే మీ ఎవరు చెప్పిన హ్యాపీగా ఉండదండి. మన హ్యాపీగా ఉండాలని ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించాలి. దేవుడు ఆ నిర్ణయంకి రావాలంటే మనం ఏం చేయాలి చూడండి, ఏం చేద్దాం. కీర్తన 143:10
కీర్తన 143 పదవచనంలో, నేనే నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మొట్టమొదటి మనం చెయ్యాలి, ఏం చేయాలండి? మన జీవితం అంతా హ్యాపీ న్యూ ఇయర్ ఉండాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటము నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఏంటంట, దయగల నీ ఆత్మ ఎక్కడ నడిపిస్తుందంట అండి? సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తుంది. ఇప్పుడు కారులు వెళ్ళామనుకోండి, కార్ మొత్తం రోడ్ అంతా గుంటుంది అనుకోండి, హ్యాపీగా ఉంటుందా? అదే హైవే ఉంటే అదే హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి వరకు మన జీవితం అంతా గుంటలతోటి, లేకపోతే ఏదుందో మనకు తెలియదు, కానీ మనం దేవుని చిత్తానుసారంగా మనం నడిచినట్టయితే మన జీవితం అంతా ఎట్లా ఉంటుందంట? సమభూమి గల ప్రదేశమందు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ రెండు మాటలు మనం గుర్తుంచుకుందాం. నా తరపున, మా హాస్టల్ తరపున కూడా మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సేవ కొరకు, సహవాసం కొరకు మీరందరూ ఎంతో భారం వహించి పనిచేస్తూ ఉన్నారు. నేను ఇందాకే చెబుదాం అనుకున్నాను, పద్దాక నేనే వాగుతున్నాను, ఎందుకులే అని ఆగాను. కానీ ఈ సంవత్సరం అఖిరెడ్డిగూడెంలో ఈ ఇప్పుడు ఇవాళ్ళ వరకు జరిగిన ఈ కార్యక్రమాలు, క్రిస్మసే కానీ, న్యూ ఇయర్ కనిపెట్టుకోటాలు కానీ, ఇవన్నీ కూడా బిడ్డలు, సంఘస్థులందరూ, మరి యవనస్తులందరూ వారి వారి అనుకూలతను బట్టి వచ్చి సహకరించి ఎంతో పరిచర్య చేయబట్టే ఇవాళ ఈ ఫైనల్ డేకి మనం రాగలిగాం. అందును బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇది నా గొప్పతనం కాదండి, మన పితరులు, నాన్నగారు మన కొరకు చేసిన ప్రార్థన, అమ్మగారు వారు వేసిన బీజం ఇంకా నిలిచి ఉండటం బట్టి మనందరం ఈ పని చేయగలుగుతున్నాం. కాబట్టి ఇంత మంచి సంఘానికి కాపరిగా ఉండటానికి నేను యోగ్యుడని కాదు, కృపను బట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మీరందరూ సహకరించి పరిచర్యను కొనసాగించడానికి మరి ఊడ్చేవారు, పాత్రలు కడిగేవారు, బల్ల చేసేవారు, వీళ్ళందరూ ఉన్నారు పరిచారకులు, వారందరికీ మరి ప్రేమతో పలకరించి నన్ను, అమ్మగారిని, మరి కుటుంబాలను, ఇక్కడున్న సహవాసం, ఇంకా అయ్యగారి పిల్లలు ఇక్కడ నిలిచి సహవాసానికి కాపాడుతున్న వారందరినీ మీరు ఆదరించి పోషిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎక్కువ మంది పిల్లలు నాన్నకి అందుకే దేవుడు అక్కిరెడ్డిగూడెంలో పెట్టాడు అనుకుంటా. ఎందుకంటే నేను చూశాను, ఒక విషయాన్ని చెప్తానండి, ఈ క్రిస్మస్ సందర్భంలో బట్టలకని డబ్బులు ఇస్తారు విశ్వాసులు. నాకు ఇచ్చేవాళ్ళు నాకు ఇచ్చారు, అమ్మగారికి ఇచ్చారు, మళ్ళీ పిన్నన్నయ్యకి ఇచ్చారు, మరి ఇంకెవరెవరికి ఇచ్చారు అక్కిరెడ్డిగూడెం విశ్వాసులు మాకు తెలియదు. మరి మీరందరూ గుప్పిలు విప్పకపోతే ఇందాక మధ్యాహ్నం మేము శామాన్ని కూడా నిలబడేదే అనుకుంటున్నాం. ఎవరో వచ్చి అన్నారు మన మండలంలో జరగవండి ఇంత బాగా ఈ సెలబ్రేషన్స్ మన చర్చిలో జరిగినట్లు. అంటే నేను అనుకున్నాను అప్పుడు విశ్వాసులతో అన్నాను, నేను అక్కడ ఇదంతా మీరు చేసిందేనండి, శంకర్నాగర్తో అన్నాను, ఇక్కడ ఇదంతా మా గొప్పతనం ఏం కాదండి, మేము నిలబడుతున్నాం, మీరు సహకరిస్తున్నారు, అందుకే ఈ పని ఇంత ఘనంగా జరగగలుగుతుందని అన్నాను. అందును బట్టి ఈ గ్రీటింగ్స్ వంకతో నేను ఇక్కడ నిలబడి మీకు చెప్పేది ఏంటంటే, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి చెమటోడ్చి 5 దినాలు వంటశాల దగ్గర పరిచర్య చేసిన స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలందరూ, సెమీ క్రిస్మస్ కూడా ఎంత ఆశీర్వాదం అంటే, నేను ఒక్క పుల్ల ఇట్టా పుల్ల తీసి అట్లా వేయలేదండి. అక్కిరెడ్డిగూడెం సంఘం అంతటికీ భోజనాలు పెట్టారు వాళ్ళు. మరలా వచ్చే సంవత్సరం మనం బేతేల్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ అందరికీ భోజనం పెట్టాలని ఆశపడుతున్నారు. అది నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి అవసరం. సో డిసెంబర్లో ఘనమైన సెమీ క్రిస్మస్ చేయాలి అని మేము ఆశపడుతున్నాం. మరి దేవుడు ఎలా దానిని సమకూర్చున్నాయన్నాడు మాకు తెలియదు. కాబట్టి ఈ మినిస్ట్రీ గోల్స్తో సేవా సంబంధమైన కొన్ని గురి మనం పెట్టుకుని రాబోయే సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి బాప్తీసాలు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ కొండలు మనం పగలగొట్టాలి. బర్మా సేతే గారు ఒకళ్ళు, నాగభూషణం గారు, ఎడవల్లి నాగభూషణం గారు బాప్తీసం తీసుకున్నారు ఇవాళ. నాకు అనిపించింది వీరిద్దరూ అసలు నాన్నగారి చేతిలో బాప్తీసం తీసుకోవాల్సిన వాళ్ళు, కానీ దేవుని కృపను బట్టి ఆ గోల్ కూడా రీచ్ అయ్యి, అంటే మిగతా వాళ్ళందరూ ఇంపార్టెంట్ కాదని కాదండి, వాళ్ళు పెద్దలు, వాళ్ళని కూడా దేవుడు తన పరిశుద్ధత క్రమంలోనికి నడిపించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య అంతా కూడా మీ ప్రార్థన, మీ దాతృత్వం,
మీరు నిలబడటాన్ని బట్టే జరుగుతుంది. నా ఇక్కడ నిలబడటానికి నేను నా భార్య నా పిల్లలం కానీ ఏ రకంగానూ యోగ్యులం కాదు. దేవుడు కాపాడుతున్నాడు, ప్రేమించి పని జరిగిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తూ మీ అందరికి మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి. సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సహవాసం అంతటి తరఫునండి. దాన్ని సింగయ్య గారు చెబుతా ఉన్నారు కదా, నేను అదే చెబుతాను. ఇలా ఈ మంచి కార్యాలు చేస్తూ ఉన్నాము అంటే, నిన్న చెప్పారు కదా కదా ఇక్కడ స్టాక్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చినట్టు బయటికి తీసుకొస్తున్నారని, మీరే మా బలం అండి. హల్లెలూయా కదా. దేవుని ద్వారా దా అభిషక్తులైన దాసులు, నాన్నగారు జానయ్య గారు కదా, కార్చిన కన్నీరు కట్టిన ఆత్మలు వెనకాలండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కనుకనే ఇలాంటి బలమైన కార్యాలు జరిగించుకోగలుగుతున్నాం. అందును బట్టి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మీరే మా ధైర్యం, మీరే మా బలం కదండి. మీరే రానున్న దినాలలో ఆత్మల రక్షణకై సహకరిస్తారని కూడా ఆశపడుతూ పరిశుద్ధ గ్రంథము నుంచి 65వ కీర్తన ఒక వచనాన్ని, కొన్ని వచనాలండి, 8వ వచనం నుంచి చదువుకుందాం. నీ చూచిక క్రియలు చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజలుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజలుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చికపట్లు మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ఈ సంవత్సరం పగలు మాట్లాడిన మాట కదా, బీడు భూములలో దున్నిన ఆ విత్తనం ఇక్కడ రాస్తా ఉన్నాడు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించున్నావు. అంటే పాత జీవితంలో కదండి, ఆ ముళ్ళ పదలను దున్ని బీడు భూములను చదును చేసి విత్తిన ఆ విత్తనం ఇందాక చూపించిన రీతిగా స్క్రీన్ మీద, అది ఫలించి ఆశీర్వదించబడినదిగా అక్కడ అదే అంటున్నాడు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు, భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు కదండి. అలాంటి ఆశీర్వాదం మనకు కావాలి, అలాంటి సంతోషాన్ని మనం అనుభవించాలి. అప్పుడు ఎలాగూ అనుభవించగలం. 138వ కీర్తనలో రాస్తా ఉన్నాడు. చిన్న మాటలండి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యెహోవా, బురాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునండి. మంచి నేలను పడిన విత్తనము అది మొలకెత్తి ఆశీర్వదించబడుతుంది. అది అక్కడ అంటున్నాడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. యెషయా గ్రంథంలో రాస్తాడు, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మహిమోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసము చేయుచున్న దేవుడు. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన ఏం చేస్తున్నాడు అంటండి, నివాసము చేస్తా. కనుక ఈ 2024వ సంవత్సరంలో ఆ భూమిలో నాటబడిన విత్తనము ఫలించేదిగా ఆశీర్వదించబడేదిగా ఉండాలంటే వినయము కలిగిన వారమై దీనులమై, అక్కడ అదే అంటున్నాడు, ఆయన మహోన్నతుడైన దేవుడే, ఉన్నత సింహాసనం మీద కదండి కూర్చుండదగిన దేవుడే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న దేవుడే. కానీ మనలను ప్రేమించి కదండి ఆయన ధనవంతుడై ఉండి
దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమనుభవించాడంటండి? దరిద్రతను అనుభవించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన మహోన్నతుడైన దేవుడే కానీ దీనులను లక్ష్య పెట్టే దేవుడు. దూరమును చూస్తున్నాడంట. ఎవరినండి? నీకున్నది ఆ దానిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసినప్పుడు ఆ విత్తిన విత్తనము ఫలిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఆ 65వ కీర్తన అన్నాడు, అన్నీ సంతోషితోని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. అటు ఆశీర్వాదాన్ని దేవుడు ఈ సహవాసమంతటికి అనుగ్రహించి ఆయన కృపాహస్తాలలో కాపాడి నడిపించునుగాక. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. శిలువను చూచుకొలది శిల సమాన అయిన మనసు నలిగి కరిగి నీరగుచున్నది నలిగి కరిగి నీరగు చున్నది వేహే శరా ఎనూరా నీ సిలువే నా శరా సిలువయందే ముక్తి బలము చూచితి సిలువయందే ముక్తి బలము చూచితి శరణు శరణు యేసు శరణు 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 ఆ ప్రభు శరణు యేసు శరణు 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 ఆ ప్రభు తురిత దూరుడ నీ దరి చేరితి తురిత దూరుడ నీ దరి చేరితి నీ సిలువే ఆశరా. Yeah.